నమస్తే వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ యువర్ యాంకర్ అపూర్వ ఇంటి తాళాలు పగల కొట్టకుండానే కోట్ల కొద్ది డబ్బులను తోచుకుంటున్నారు ఒక్క లింక్ పైన క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా నుంచి మీ ఏటీఎం పిన్ నుంచి అండ్ మీ పర్సనల్ అన్ని డీటెయిల్స్ ఆధార్ కార్డ్ గురించి అన్నిటి గురించి కూడా తెలుసుకుంటున్నారు అండ్ మీ అకౌంట్ డీటెయిల్స్ నుంచి వాళ్ళు అకౌంట్ నుంచి హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు మరి ఇంత డబ్బుల్ని మనం పోగొట్టుకుంటున్నాము అంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మరి ఈ సైబర్ క్రిమినల్స్ నుంచి తప్పించుకోవాలి అసలు వాళ్ళ బారిన పడకుండా సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఫైవ్ క్రోర్స్ పోతున్నాయి పర్ వన్ డే ఇన్ తెలంగాణ అండ్ పర్ యానమ్ చూసుకున్నట్లయితే డెబ్బై వేల కోట్లు పోతున్నాయి నేషనల్ వైడ్ సో ఇంత లాస్ అవుతున్నాము అండ్ మోస్ట్లీ మనం ఎడ్యుకేటెడ్ పీపులే ఈ డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నాము సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ పి మాధవ్ రెడ్డి గారు సైబర్ వారియర్ అండ్ హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ లెక్చర్స్ ఎట్ ఐఐటి చెన్నై తెలంగాణ పోలీస్ హెటిరో డ్రగ్స్ డిఆర్డిఎల్ సో ఆయనతో మాట్లాడి మనం అసలు వీటికి రీజన్స్ ఏంటి వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు వాటి గురించి తెలుసుకుందాం హలో సార్ హలో నమస్తే అండి నమస్కారం సరే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే ప్రాపర్గా చెప్పాలంటే నార్మల్గా జరిగే క్రైమ్స్ కన్నా ఆర్ దీస్ డిఫరెంట్ సి నార్మల్ క్రైమ్స్ మనం గమనిస్తుంటాం కదా లైక్ మన పర్స్ పోయింది మన మొబైల్ పోయింది మన బైక్ పోయింది మనకు తెలియకోకుండా పోతుంది ఈ సైబర్ క్రైమ్స్ వరకు వచ్చే వాళ్ళకి మన సహకారంతో తీసుకెళ్తారన్నట్టు మన సహకారంతో తీసుకుంటారు ఈ మనసాహకారంతో ఎలా తీసుకుంటారంటే మాటలతో మభ్య పెడతారు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ లింక్ పంపించి క్లిక్ చేయమంటారు సో దీంట్లో ఒక తొంభై రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయన్నట్టు అందులో పది పదహైదు బాగా జరుగుతున్నాయి ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే ఎవరైతే సైబర్ క్రైమ్స్కు గురి అవుతున్నారో అంటే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి తెలియదు అన్నట్టు మేము సైబర్ క్రైమ్కు గురవుతున్నాం అని ఇంట్లో లాస్ట్కు డబ్బులు పోయినప్పుడు లేకపోతే లాస్ట్కు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు సో అప్పటికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది సో ఎక్సెప్ట్ కంప్లైంట్ చేయడం తప్పిస్తే ఏ అవకాశం ఉండదు అన్నట్టు సో దానికంటే ముందు అసలు ఈ నేరాలు అంటే ఏంది నేరాలు ఎందుకు జరుగుతున్నాయి సైబర్ నేరాలు అసలు దీనికి ఫండమెంటల్ రీజన్స్ ఇవన్నీ తెలుసుకున్నాయి అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం సైబర్ నేరాల నుంచి మనము మన ఉద్యోగులను మన కస్టమర్స్ను మన పిల్లల్ని మన ఫ్రెండ్స్ని అందరినీ కాపాడుకోవచ్చు క్లియర్గా చెప్పాలంటే మనము మన పిల్లలకి కత్తి గురించి కరెంటు గురించి పాము గురించి పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం కరెక్ట్ సైబర్ నేరాల గురించి ఎవరు చెప్పలేదు సో ఈ పాము కత్తి కరెంటు పాము పుట్ట కరోనా ఎయిడ్స్ క్యాన్సర్ ఇవన్నీ కలిపి లక్షతో మల్టిప్లై చేసే కరోనా ఈ సైబర్ నేరాలకు ఇంకా ఇంకా తగ్గుతాయి అన్నట్టు సో ఎంత మనం జాగ్రత్తగా ఉంటే అంతా లేకపోతే జీవితకాలం సంపాదించిన డబ్బులంతా సెకండ్లలో వెళ్ళిపోతుంది కరెక్ట్ కరెక్ట్ రీసెంట్గా ఈ రోజు మార్నింగ్ కూడా న్యూస్ ఏంటి అంటే ఒక పర్సన్ ఒక్క జస్ట్ లింక్ పైన క్లిక్ చేయడం వల్ల నైన్ ల్యాక్ రూపీస్ లాస్ అయ్యారు ఇట్ వాస్ ఆల్ ఓవర్ ది న్యూస్ సో ఇలా చూసుకున్నట్లయితే ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల మన పర్సనల్ డేటాని వాళ్ళు ఎలా హ్యాక్ చేయగలుగుతారు అంటే దానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్ అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్నందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే ఇలాంటివి జరుగుతున్నందుకు సాడ్గా ఫీల్ అవ్వాలా ఒక లింక్ వస్తుంది అనుకోండి ఏది డాట్ ఏపీకే ఇండియన్ బ్యాంక్ డాట్ ఏపీకే పిఎం కిసాన్ డాట్ ఏపీకే లేకపోతే న్యూడ్ వీడియో డాట్ ఏపీకే ఏదన్నా వచ్చిందనుకోండి ఎప్పుడైతే ఈ ఈ ఇవన్నీ వస్తాయో అది తెలుసు తెలియకో దాన్ని క్లిక్ చేస్తారు జనాలు ఎప్పుడైతే తెలుసు తెలియకో క్లిక్ చేస్తారో వాళ్ళ ఫోను వాళ్ళ చేతి లేక వెళ్ళిపోతుంది హ్యాక్ ఎందుకంటే డాట్ ఏపీకే ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అని ఒక ఫైల్ అన్నట్టు దాంట్లో ఈ హ్యాకింగ్కి సంబంధించిన కోడ్ రాసుకుంటారు సో కంప్లీట్గా ఇల్లది మొబైల్ ఇళ్ళ దగ్గర ఉంటుంది కానీ అంతా అక్కడ ఆపరేట్ చేస్తుంటారు సో ఫస్ట్ ఏం చేస్తారు వీళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తుంటుంది పిన్ నెంబర్ తెలుస్తుంది ఒకసారి పిన్ నెంబర్ తెలిసింది చాలు కదా వాళ్ళ దగ్గర ఉంటుంది మొబైల్ వెంటనే ఎక్కడికి కావాల్సి అక్కడికి డబ్బులు పంపించేసుకుంటున్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే అసలుకి వీళ్ళు ఎందుకు క్లిక్ చేయాలా డాటా ఈ ఈ ఏవైతే లింకులు ఉంటాయో జస్ట్ లింక్ కనపడినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే కరెంట్ వైరు కరెంట్ వైర్ డాట్ ఏపీకే కావచ్చు స్కాన్ కోడ్ కావచ్చు మీకు అవసరం ఉంటేనే క్లిక్ చేయాలి దాంట్లో వౌ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ గర్ల్ అని అనుకోండి అది క్లిక్ చేసినాను గాను గర్ల్ బ్యూటిఫుల్ ఏమి కానీ ఇలా మొబైల్ ఏదైనా కావచ్చు సో మీకు దానితో ఏం అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కత్తిని కత్తిని దేనికి పడతాము కూరగాయలు కట్ చేయడానికి వాడతాం అంతేగాని జోవిలో పెట్టుకొని తిరగం కదా అంటే ఏ పర్పస్ కోసం మనం మొబైల్ వాడుతున్నామో ఆ పర్పస్ కోసం వాడినప్పుడు సాధ్యమైనంత వరకు మనము సైబర్ నేరాలకు దూరం ఉండొచ్చు లేకపోతే ఆ పర్పస్ కాకోకుండా లైక్ యూనో మేము వచ్చినట్టిని కిక్ చేసినా అనుకోండి వెరీ సింపుల్ ఎనీ టైమ్ యూ విల్ బి ట్ర టేకన్ అవే ఫ్రమ్ ద సో ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్లో టైప్స్ ఉన్నాయని చెప్పి మేము విన్నాము సో ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరిగేటప్పుడు వాటి గురించి మనకి అవేర్నెస్ ఎలా వస్తుంది అంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు సో ఇలాంటిది ఒక సైబర్ క్రైమ్ ఉంటుంది అని చెప్పి అంటే వాయిస్ నోట్స్ కూడా మార్చి వాయిస్ మేనిపులేట్ చేసి కూడా అవి కూడా జరుగుతున్నాయి సో ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉంది ఓ రకంగా చెప్పాలంటే మనం అన్లిమిటెడ్ అనుకోవచ్చు ఎందుకంటే రేపు ఏమొస్తుందో తెలియదు ఓకే సో కాకపోతే ఎస్ ఇప్పుడు ప్రజెంట్ తొంభై రకాలు జరుగుతున్నాయి అంటూ అందులో పది పన్నెండు చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఓకే ఈ పది పన్నెండు ఫస్ట్ జాబ్ ఫ్రాడ్ తీసుకుందాం నేను చెప్తాను జాబ్ ఫ్రాడ్ ఉంది లేకపోతే న్యూడ్ కాల్ ట్రాప్ ఉంది లేకపోతే మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ ఉన్నాయి లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ ఉంది లేకపోతే లైక్ ఫేక్ డ్రగ్ పార్సల్ ఉంది లాటరీ ఉంది కేవైసీ ఫ్రాడ్స్ ఉన్నాయి అండ్ లైక్ కేవైసీతో కాకుండా ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఉన్నాయి ఇట్లా గూగుల్ సెర్చ్ ఫ్రాడ్స్ ఉన్నాయి సో ఈ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఎట్లా జరుగుతాయి అంటే ఒక్కొక్క ఫ్రాడ్ ను మనం క్లియర్ గా డిస్కస్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఫస్ట్ జాబ్ ఫ్రాడ్స్ విందాం సార్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎవరైతే జాబ్ లేకుండా ఉంటారో వాళ్ళకి పాపం ఎప్పుడైతే జాబ్ వస్తుందా ఎప్పుడు ఎర్న్ చేద్దామా అని బికాస్ దే హావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ మేక్స్ దెమ్ టు దుష్ ఫార్వర్డ్ అనమాట సో అలా జాబ్స్ కోసం మేము వెయిట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఈ సైబర్ క్రైమ్స్ సో జాబ్ గురించి చెప్తే మీరు యూ జాబ్ ఫ్రాడ్స్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఓకే ఈ జాబ్ ఫ్రాడ్స్ ముఖ్యంగా ఎందుకు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అని గమనించిన అంటే ఒక లింక్ వస్తుంది మీకు పార్ట్ టైం జాబ్ అని చెప్పి మీరు దాని మీద క్లిక్ చేస్తారు ఎప్పుడైతే మీరు పార్ట్ టైం జాబ్ అని క్లిక్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి ఒక ఎస్ఓపి ఉంటుంది ఎస్ఓపి అంటే తెలుసు కదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు మీకు ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు వాళ్ళు డేటా నౌకరీ నుంచో ఇంగో నుంచో ఇంగో నుంచో తీసుకుంటారు లేకపోతే ఫేస్బుక్ నుంచో పంపించచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి లేకపోతే ఏదైనా ఈ పర్టికులర్ కంపెనీలో ఈ పొజిషన్ ఉందని చెప్పచ్చు మీరు అన్ని ఇంటర్వ్యూ చేస్తారు ప్రాపర్గా ఇంటర్వ్యూ చేస్తారు ఫైనల్గా మీరు సెలెక్ట్ అయినట్టు తర్వాత స్టార్ట్ చేస్తారన్నట్టు ఈ వీసా ఫీజులని మెడికల్ టెస్ట్ ఫీజులని సమ్ ఫీజెస్ అన్నట్టు మీరు పే చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు తీసుకుంటూ పోతుంటారు అంతే లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ తీసుకుందాం అనుకోండి మీరు గూగుల్ రివ్యూస్ చేయమంటారు వీడియోస్ను సో వీళ్ళు గూగుల్ రివ్యూస్ మేము రివ్యూకు నూట యాభై రెండు వందలు ఇస్తామంటారు సో కొంతసేపు తర్వాత పే చేస్తారు పే చేసిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మీరు ఇంత అమౌంట్ పే చేస్తే మేము మీకు మోర్ వర్క్ ఇస్తామంటారు ఎప్పుడైతే మోర్ వర్క్ ఇస్తామంటారో వీళ్ళు అమౌంట్ పే చేస్తారు అట్లా 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 ఒక మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాను వన్ పాయింట్ వన్ క్రోర్ పోగొట్టుకున్నాడు వన్ క్రోర్ సో చాలా మంది అంటే ఒకసారి వీళ్ళు పోయినాక ఎనికి రాలేరు అన్నట్టు కంటిన్యూస్గా పోగొట్టుకుంటూనే ఉంటారు అన్నట్టు సో విషయం ఏంటంటే ఏ జాబు డబ్బులు డిమాండ్ చేయదు అన్నట్టు మీ టాలెంట్కి మీకు జాబ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ వర్క్ ఈ వర్క్ చేస్తున్నారు మీ టాలెంట్కే కదా ఇది ఇచ్చిండే జాబ్ లేకపోతే నా టాలెంట్కే కదా నేను ఒక కంపెనీలో పనిచేస్తుంది సో మీరు స్కిల్ పెంచుకోండి దాని తగ్గట్టు ప్లస్ ఏదైనా కానీ ఎనీ జాబు మీరు ఆ పర్టికులర్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి సో అక్కడ కంపెనీ లేకపోతే కంపెనీ ఇంటర్వ్యూలు చేస్తారు ఫేక్ లెటర్స్ ఇస్తారు మీరు ఆల్ ద వే మెడికల్ టెస్ట్ అన్ని అన్నీ ఫేక్ చేస్తారు కంపెనీకి పోయి పోతారు అక్కడ ఎవరు ఉండరు ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకుంటారు సో ఏ జాబ్స్ అయినా అని సాఫ్ట్వేర్ కానీ నాన్ సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ సైడ్ డోర్ ఎంట్రీలు అవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే ఎంత బెటర్ అన్నారు ఫేక్ డ్రగ్ పార్సిల్ దాని గురించి డిస్కస్ చేస్తే పోలీస్ దాని గురించి ఐ మీన్ పోలీస్ లాగా వాళ్ళు డెస్అప్ చేసుకొని వాళ్ళు వీడియో కాల్ చేసి దట్ ఆర్ సో అండ్ సో మీకు ఈ పార్సల్ వచ్చింది కాట్ బెదిరించి కూడా డబ్బులు తీసుకుంటున్నారు సో దీని గురించి చెప్పండి సో ఇక్కడ వాళ్ళు ఒక ఒక ఫోన్ కాల్ వస్తుంది ఐవీఆర్ఎస్ కాల్ అది ఫెడెక్స్ అని చెప్పొచ్చు లేకపోతే ట్రై నుంచి కావచ్చు మీ డాటాను ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు అంటారు అన్నమాట ఐవీఆర్ఎస్లో ఓకే సో మీరు వన్ నొక్కండి టూ నొక్కండి నైన్ నొక్కండి ఏదో ఒకటి ఒక వాయిస్ వస్తుంది మీరు ఏది నొక్కినా అని క్రిమినల్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ఇట్లా మొత్తం సెటప్ అంతా పెట్టుకుంటారు అన్నాడు పోలీస్ సెటప్ ఏ ఉంటుంది ఫోన్ కాల్ చేస్తారు ఫోన్ కాల్ చేస్తే వీళ్ళు యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు పోలీస్ స్టేషన్ చూసి ఉండరు లైఫ్లో జనరల్గా కరెక్ట్ సో వాళ్ళు ఇది నిజమని నమ్ముతారు అన్నట్టు అక్కడ అంతా ఎగ్జాక్ట్గా సినిమా సెటప్ మాదిరి పెట్టుకుంటారు అన్నట్టు చాలా దారుణంగా మోసపోతున్నారు సో ఒక ఒక ఎంఎన్సీ డైరెక్టరు మాజీ డైరెక్టరు ఇరవై ఐదు కోట్లు నష్టపోయింది ఇరవై ఐదు కోట్లు ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఇద్దరు ముగ్గురు నష్టపోయినారు ఒకరు మూడు కోట్లు ఒకరు ఇరవై లక్షలు ఒకరు పద్దెనిమిది లక్షలు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు నచ్చిపోయినారు అన్నట్టు సో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇది ఫేక్ అని వాళ్ళకి తెలియకపోవడం వల్ల అన్నట్టు సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి నిజంగానే మర్డర్ చేసినా కానీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పిరారు ఈవెన్ కోర్టు కూడా ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ చేయదు సో సింపుల్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి వన్ డబల్ జీరోకి ఫోన్ చేయండి నీరెస్ట్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయండి లేకపోతే కాల్ని అవాయిడ్ చేయండి నాకు వచ్చినాయి ఫోన్ కాల్స్ నాలుగైదు సార్లు వచ్చినాయి సింపుల్గా నేను ఎస్ వాట్ యు వాంట్ సోన్ సో ఓకే నో ప్రాబ్లం వీ విల్ విజిట్ నియర్ పోలీస్ స్టేషన్ సో ఎప్పటికీ ఏదైనా కానీ ఏదైనా కానీ ఆన్లైన్లో ఎవరైనా భయపడిస్తే భయపడే సింపుల్గా చెప్పాలంటే జో గయా ఓ మర్గయా అంతే వెరీ సింపుల్ తర్వాత ఓఎల్ఎక్స్ గురించి చెప్తున్నారు సార్ సో ఓఎల్ఎక్స్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేటెస్ట్ సపోజ్ మీరు ఒక మొబైల్ మీదే లో పెడతారు లేకపోతే మీరు ఆర్డర్ చేస్తాం ఆర్డర్ చేస్తారు కాదు ఓ ఓల్డ్ మొబైల్ఎక్స్లో లేకపోతే మీ ఇంటూ రెంట్కి పెట్టారు లేకపోతే మీ బైక్ అమ్మాలనుకుంటాం ఎనీథింగ్ వెంటనే పర్చేజ్ చేయడానికి రెడీ అవుతారు అన్నట్టు మేము మిలిటరీలో పనిచేస్తున్నాము సో ఐడి కార్డు అన్నీ పెడతారు ఏముంది ఈరోజు రేపు డిటీపీ ఏదైనా చేయొచ్చు అన్నట్టు ఐడి కార్డు అన్ని పెట్టేసి వెంటనే మీకు సింపుల్గా కొంత అమౌంట్ పంపిస్తారు అన్నట్టు వన్ రూపీ టెస్టింగ్ కోసం పంపిస్తారు తర్వాత అది ఎప్పుడైతే అవుతుందో తర్వాత మిగతా అమౌంట్ మైనస్ వన్ పెట్టి మిగతా అమౌంట్ పంపిస్తున్నాము మీరు జస్ట్ యాక్సెప్ట్ చేయండి అంటారు మీకు తెలియకోకుండానే మీ కోడ్ పెట్టి యాక్సెప్ట్ చేస్తారు జనరల్గా ఏంటంటే వాళ్ళు అమౌంట్ రిసీవింగ్ కోడ్ పంపించింటారు అన్నట్టు నాట్ సెండింగ్ సెండింగ్ ఏంటి ఇప్పుడు నేను మీకు పంపించినాను అనుకోండి డైరెక్ట్ వచ్చేస్తుంది ట్యాబ్ దిపితే వాటర్ వచ్చినట్లు వస్తుంది కదా మళ్ళీ ఇప్పుడు నేను మీరు డబ్బులు అడిగినారు నేను మీ మొబైల్కి డబ్బులు పంపించిన అనుకోండి జీపే ఫోన్పే ద్వారా మళ్ళీ మీరేం కోడ్ కొట్టాల్సిన పని కదా కానీ ఇక్కడ కోడ్ కొడుతున్నామంటే మనం వాళ్ళకు పంపిస్తున్నట్లు అన్నట్టు మీరు ఫ్రమ్ టూ చూసుకోవాలి అక్కడ సాధ్యమైనంత వరకు ఎనీ అదర్ పర్సన్ పంపించిన స్కాన్ కోడ్ స్కాన్ చేయకండి అంతే సింపుల్ సో ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్లు బాగా జరుగుతున్నాయి అన్నట్టు చాలామంది తెలిసిన వాళ్ళే మోసిపోతున్నారు ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ప్రొఫెషన్తో సంబంధం లేదు వాళ్ళకు ఆ విషయం తెలియకుండా మోసిపోతారు అంటే సైబర్ నేరాలు సింపుల్గా చెప్పాలంటే ఒక కలెక్టర్ ఉంటాడు ఒక వాచ్మెన్ ఉంటాడు ఇద్దరూ బోట్లో పోతుంటారు కలెక్టర్కి ఈత రాదు వాచ్మెన్కి ఈత వస్తుంది బోటు టిల్ట్ అవుతుంది ఎవరు బతుకుతారు వాచ్మెన్ వాచ్మెన్ అంటే ఇక్కడ సైబర్ నేరాల గురించి ఎవరికైతే అవగాహన ఉండారో వాళ్ళు మోసపోరు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో పని లేదు సో రకరకాలుగా ఉన్నాయి సో లైక్ యునో ఒక ఐఏఎస్సి ప్రొఫెసర్ ఎనభై మూడు లక్షలు పోగొట్టుకున్నాడు ఐఐటి పిహెచ్ స్టూడెంట్ ముప్పై లక్షలు నాకు ఏ పాయింట్ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు హూ షుడ్ హ్యావ్ దిస్ ఏమంటారు నాలెడ్జ్ రిగార్డింగ్ సైబర్ క్రైమ్స్ గురించి సైబర్ సెక్యూరిటీ గురించి తెలిసి ఉండాల్సిన వాళ్ళు ఎన్ని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటే ఓవరాల్గా అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉంటారు సరిగ్గా చదువుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కూడా ఇంకెన్ని లక్షలు పోగొట్టుకుని ఉంటారు ఓవరాల్గా ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ అసలు ఎంత లాస్ అవుతుంది ఈజ్ ద నెంబర్ ఇంక్రీజింగ్ అంటే ఎవ్రీ ఇయర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి అంటారా లేకపోతే తగ్గుతున్నాయి కంట్రోల్ చేయగలుగుతున్నారా అంటారా లేదు క్రైమ్స్ పెరుగుతాయి కానీ తగ్గవు ఎందుకంటే ఎప్పుడు తగ్గుతాయి అంటే దీని మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చినప్పుడే తగ్గుతుంది మీరు అన్నారు అందరూ చదువుకున్నారు వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్లో ఫేమస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్కి మొబైల్ ప్రాబ్లం వచ్చింది మొబైల్ షాప్కి వెళ్తాడు లేకపోతే ఒక డాక్టర్కి అతను ఆప్తమాలజిస్ట్ అనుకో ఆయన ఆయన ఐ ప్రాబ్లం అయితే ఆయన ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో హెల్ప్ తీసుకోవచ్చు అదే అతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఈ సైబర్ క్రైమ్స్ కూడా అలాంటివి అన్నట్టు వాళ్ళకు దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వల్లనే మోసిపోతున్నారు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బేసిక్ అవగాహన ఉండాలి అసలు ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటని ఎప్పుడైతే ఈ నేరాలు కారణాలు తెలుస్తాయో ఆటోమేటిక్గా ఆ కారణాలను మనం అరికడితే నేరాలు అరికట్టినట్లు అవుతుంది సో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మాట్లాడదాం ఫస్ట్ వచ్చేసి ప్రివెన్షన్ అంటే అసలు ఇవి ఫస్ట్ అక్కరవ్వకుండా మనం వాటి బారిన పడకుండా ఉండటం తర్వాత ఇన్ కేస్ మనం విక్టిమ్ అయితే మనం వాటి వల్ల సఫర్ అయ్యాము మనం వాటి బారిన పడ్డాము అన్నప్పుడు ఏం చేయాలి రెండు ఆస్పెక్ట్స్ సో ఫస్ట్ వచ్చేసి ప్రివెన్షన్ దీన్ని ఎలా అయితే మనం ఆపగలుగుతాము అసలు వాటిని అవాయిడ్ ఎలా చేయగలుగుతాం చెప్పండి సో దాని ప్రివెన్షన్ అంటే ఏం లేదు కైండ్ ఆఫ్ క్రైమ్ ఏంటి ఆ క్రైమ్కి దూరంగా ఎలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బెట్టింగ్ తీసుకుందాం అనుకోండి ఆన్లైన్ బెట్టింగు మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు ఆడిన వాళ్ళు ఎవరూ గెలవలేదు అంతే ఆడద్దు ఇంకా ఏముంది ఆడకండి మీరు ఆడితే ఓడిపోతారు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ ప్రోగ్రామ్డ్ సో సేమ్ అట్లనే మ్యాట్రిమోని ఫ్రాడ్స్ మొన్న ఒక లేడీ చెన్నైలో యాభై పెళ్లిని చేసుకుందంట అందులో పోలీసులు కూడా చేసుకుంది ఒకతను ఐఏఎస్ అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు ఆరు సంవత్సరాల తర్వాత తెలిసింది భార్యక తన ఐఏఎస్ కాదని అంటే ఐఏఎస్ లాంటి పోస్టులు కూడా ఫేక్ చేసి అన్నట్టు ఈ మ్యాటిమోని మోసాల వరకు వచ్చే లిటరల్గా నేను ఏం చెప్తున్నానంటే ఏవైతే ఈ మ్యాటమోని వెబ్సైట్స్ ఉన్నాయి కదా దాంట్లో చాలా వరకు ఏం చేస్తున్నారంటే డాటాను వెరిఫై చేయట్లేదు అన్నట్టు డాటా డంప్ చేస్తున్నారు సో మన యాదగిరి దూరదర్శన్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంటే తెలియపరిచేది ఏంటంటే మీరు ఏదైనా కానీ ఏ వెబ్సైట్కైనా కానీ మ్యాటిమోని సైట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చెక్ చేయలేదు అనుకోండి ఓన్లీ మీ ఊరికి మీ డాటాని తీసుకొని ఇచ్చేసినారు అనుకోండి మిగతా క్రిమినల్స్ డాటా కూడా తీసుకోరు క్రిమినల్స్ డేటా కూడా తీసుకోరు అంటే లైక్ ఈనో ఎయిర్పోర్ట్కి వెళ్తారనుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏమవుతుంది అందరినీ చెక్ చేస్తారు అదే రైల్వే స్టేషన్కి పోతే అందరినీ చెక్ చేయరు అంటే రైల్వే స్టేషన్ క్రిమినల్ ఎంటర్ కావడానికి అవకాశం ఉంది ఎయిర్పోర్ట్లో క్రిమినల్ ఎంటర్ కావడానికి అవకాశం లేదు సో ఖచ్చితంగా ఈ మ్యాట్రిమోని సైట్లో పక్కా వెరిఫికేషన్ ఉండే సైట్లను విజిట్ చేయండి యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ వస్తున్నానో అప్పుడు నా నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఎక్కడో ఒక చోట స్టాప్ పెట్టాలన్నట్టు లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంతమంది ఇట్లా లైక్ మీలాంటి అవసాహికులు కొంతమంది వచ్చి ఒక ట్రస్టెడ్ మ్యాట్యుమనీ డాట్ అని డిజైన్ చేసినారు దాంట్లో ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ అవుతుంది వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ ఏజు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ప్రొఫెషను అంతా చెక్ అవుతుంది సో అలాంటి సైట్లను విజిట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం ఉండదు సో అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఇన్ కేసు ఇప్పుడు నేను ఉన్నాను సార్ నేను కనుక అప్లై చేసుకుంటే మ్యాట్రిమొనీలో నా డేటా వెరిఫికేషన్ చేస్తే నాకు మ్యారీడా కాదా అని తెలుస్తుంది అంటున్నారు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లోడ్ చేసినారు డాటా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అపూర్వ అపూర్వ కాకుండా సమ్ నేమ్తో మీరు చేసినారు లేకపోతే ఏజ్ హైడ్ చేసినారు లేకపోతే ప్రొఫెషన్ హైడ్ చేసిన సో మామూలు నైన్టీ నైన్ పర్సెంట్ సైట్లో ఏంటంటే మీ డేటా ఏది ఇస్తే అది తీసేసుకుంటున్నారు తీసుకుంటున్నా అలా చేయడం వల్లే చాలా మంది విక్టిమైజ్ అవుతారు సో ఇప్పుడు మీరు డాటా ఇచ్చినప్పుడు మిమ్మల్ని అడగలేదు అనుకో చెకింగ్ క్రిమినల్స్ కూడా అన్నట్టు అటు ఆటోమేటిక్ ఏమైతుంది క్రిమినల్స్ వేస్టెడ్ ఇంట్రెస్ట్తో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను యూకేలో డాక్టర్ అంటాడు నేను చెన్నైలో ఇంజనీర్ అంటాడు నోబడి నోస్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటారు పరిచయం మాది పరిశీలన మీది అంటారు సో దట్ ఈస్ వెరీ డేంజరస్ ఓకే సో కాకపోతే మీరు చెక్ చేసే సైట్లలోనే రిజిస్టర్ చేసుకోండి ఏ సైట్ అయినా కానీ కొంచెం అథెంటిక్ ఉన్న అథెంటిక్ ఉన్న లేకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్ లో మన ఫోటో పడుతుంది కేవైసి వాటి గురించి కూడా మనం విన్నాం సార్ కేవైసి వెరిఫికేషన్ చేస్తామని చెప్పి కాల్ చేస్తారు మన డీటెయిల్స్ అడుగుతారు మనం మనం బ్లైండ్ గా చెప్పేస్తాం కేవైసి ఉంది లాటరీ ఉంది గూగుల్ సెర్చ్ ఉంది ఎగ్జాక్ట్లీ గూగుల్ సెర్చ్ ఫ్రాడ్ అయితే విపరీతంగా జరుగుతుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓలా ఊబర్ జొమాటో ఏదో బుక్ చేసుకున్నారు అనుకోకుండా అది డెలివరీ కాలేదు అంటే లైక్ ప్రోడక్ట్ డెలివరీ కాలేదు ఏదో మీరు వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తారు దురదృష్టవశాత్తు ఫస్ట్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తారు అది ఫస్ట్ వచ్చిన నెంబర్ క్రిమినల్ ఉంటుంది మనం సెర్చ్ చేయాలి గూగుల్లో కాకపోతే అఫిషియల్ సబ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి అఫిషియల్ యాప్లోకి వెళ్ళాలి ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ నెంబర్కి చేసినా సైబర్ క్రిమినల్స్ బాగా మేనేజ్ చేస్తారు మేనేజ్ చేసి వాళ్ళు చెప్పినట్లు మీరు ఏదో లింక్ మీద క్లిక్ చేస్తారు యాప్ మీద క్లిక్ చేస్తారు మొత్తం డాటా అంతా వాళ్ళ చేతికి పోతుంది తర్వాత ది కెన్ ప్లే ఏదైనా కానీ సేమ్ అట్లనే లాటరీ ఫ్రాడ్స్ జనరల్గా కేవైసీ అని అదే కౌన్ బొనేగా కొరడుపత్తి అని లేకపోతే ఇంకా రకరకాలు ఉన్నాయి ఈ మనం లాటరీ తీసుకుంటేనే తగలదు అట్టడప్పుడు మనం లాటరీ తీసుకుంటేనే తగలినప్పుడు ఎక్కడో లాటరీ వచ్చిందంటే నమ్మడం అంటే ఏంది అదే కాకుండా మీరు యూ హ్యావ్ గాట్ ఎ ఫ్రీ ప్రొడక్ట్ లేకపోతే యూ హావ్ గాట్ అ ఫ్రీ ప్రైజ్ ఇలా యువన్ ప్రైజ్ అని చెప్పి లింక్స్ వస్తాయి షోలో మీకు స్కాచ్ కార్డ్ వస్తుంది అన్నట్టు మీకు ఈ స్క్రాచ్ కార్డు ఓపెన్ చేస్తే అంటే మీసో వాళ్ళు పంపియారు క్రిమినల్స్ పంపిస్తారు ఆ డేటా ఎట్లా పోతుందో తెలియదు సో ఇన్ మనం విక్టిమ్ అయ్యాము మన డబ్బులు పోయాయి అకౌంట్లో నుంచి డిడక్ట్ అయ్యాయి అనగానే ఇమ్మీడియట్ గా ఏం చేయాలి ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాల్సిందే వన్ నైన్ త్రీ జీరో రిపోర్ట్ చేయాలి సైబర్ క్రైమ్ డాట్ గోవ్ డాట్ ఇన్కి రిపోర్ట్ చేయాలి సో ఎప్పుడైతే వన్ నైన్ త్రీ జీరోకి రిపోర్ట్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని వన్ నైన్ త్రీ జీరో వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు మనకు ఒక ఫార్మాట్ పంపిస్తారు దాని నుంచి తీసుకుంటారు యాక్చువల్గా ఎంత అర్లీగా రిపోర్ట్ చేస్తే అంత బెటరు అంటే ఎందుకంటే ఈ క్రిమినల్స్ ఎంత ఆర్గనైజ్డ్ అంటే మీరు డబ్బులు పంపిస్తానే అది ఫిజికల్గా విత్డ్రా చేయడము లేకపోతే డాలర్స్ లేక కన్వర్ట్ చేసి దెన్ బిట్కాయిన్ లేకి కన్వర్ట్ చేయడం ఇవన్నీ ప్యారల్గా జరిగిపోతాయి అన్నట్టు సో ఎంత స్పీడ్గా మీరు రిపోర్ట్ చేసి అంత స్పీడ్గా అది బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది దానికంటే ముందు ఏంటంటే తొక్క తొక్కనేలా కాలు గడగనేలా ఎందుకు మీరు మోసపోవాలి అంటే మీకు తెలియకపోవడం మోసపోతున్నాం మోస్పోగా ఉండడమే చాలా బెటర్ అంటు అంటే ప్రివెన్షన్ మచ్ మచ్ మోర్ బెటర్ దాన్ ప్యూర్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే చాలా మంది హెసిటేట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు ఇష్టపడరు పోలీస్ స్టేషన్కి నవ్ ఎడ్ ఇఫ్ యూ వాంట్ టు గో సో అలాంటి వాళ్ళు ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే సైబర్ క్రైమ్ బారిన పడితే ఆన్లైన్ నుంచి మనం కంప్లైంట్ చేసే పాసిబిలిటీ ఉంటుందా ఇదే వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ డాట్ గవ్ డాట్ ఇన్కి కంప్లైంట్ చేసిన తర్వాత అది వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి రెఫర్ అయిపోతుంది అక్కడ పోయి ఎఫ్ఐఆర్ చేయాలి కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయాలి ఓవరాల్గా రిపోర్ట్ చూసుకున్నట్టయితే మీరు చెప్పారు ఒక్క రోజుకి ఐదు కోట్లు పోతున్నాయి తెలంగాణ స్టేట్లో అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో సమ్ వేల కోట్లు పోతున్నాయని చెప్పి చెప్పారు కుడ్ యూ స్పీక్ ఆన్ ఇట్ ఎందుకంటే ఇన్ని కోట్లు మనం ఎందుకు లాస్ అవుతున్నాం వాట్ షుడ్ బి డన్ ఇది పోవాలి మనం అవాయిడ్ చేయాలి కంప్లీట్గా అంటే కనుక ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే ముందు ఇంకా రెండు క్రైమ్స్ బాగా జరుగుతున్న క్రైమ్స్ గురించి చెప్పాల్సి ప్లీజ్ సో అందులో న్యూడ్ కాల్ ట్రాప్ న్యూడ్ కాల్ ట్రాప్ ఏంటంటే ముఖ్యంగా యంగ్స్టర్స్ లేకపోతే ఏజ్డ్ వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు ఎవరో అమ్మాయి ఆన్లైన్లో వస్తుంది చాటింగ్ చేస్తుంది సో అమ్మాయి ఆ నెలకు చాటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏదో కంటిన్యూ అయినాక తర్వాత వాట్సాప్ నెంబర్ అడుగుతారు వాళ్ళు ఫస్ట్ వచ్చేది ఫేస్బుక్ నుంచి వస్తారు ఎందుకు ఫేస్బుక్ నుంచి వస్తారు ఎందుకు వాట్సాప్ నుంచి రారు అంటే ఫేస్బుక్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే చాట్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకు సంబంధించిన అన్ని యూఆర్ఎల్ లింక్స్ అన్నీ తీసుకుంటారు లైక్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి సపోజ్ ఐమ్ టెంపరీ విక్టిమ్ అనుకోండి నాకు మంది ఒక పది మంది ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా ఫేస్బుక్ మీద కామెంట్ చేసే వాళ్ళు అన్నీ తీసుకుంటారు అన్నట్టు తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ చాటింగ్ చేస్తారు చాటింగ్ చేసి మీ వాట్సాప్ నెంబర్ అని అడుగుతారు ఎప్పుడైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చారో వాళ్ళు కాల్ అన్నట్టు కాల్ చేస్తారు కాల్ చేస్తే అవతల బ్యూటిఫుల్ గర్ల్ ఉంటుంది బ్యూటిఫుల్ గర్ల్ ఉంటుంది స్లోగా డ్రెస్సును స్ట్రిప్ చేస్తుంటారు అన్నట్టు యువతల వాళ్ళని కూడా స్ట్రిప్ చేయమని అడుగుతారు స్ట్రిప్ చేయకుండా అవసరం లేదు కొద్దిసేపు చూసినా కానీ మిగతా వీడియోని అపెండ్ చేసి వాళ్ళకు ఆ వీడియో పంపించి బ్లాక్మెయిల్ చేస్తారు లేదు అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా డ్రెస్సు స్ట్రిప్పింగ్ చేసినారనుకోండి అనుకోండి గాన్ ఏమైతుంది ఆ వీడియోని తీసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి పంపించేస్తారు ఇమీడియట్గా అంటే టెరిఫై చేస్తారు ఎప్పుడైతే టెరిఫై చేస్తారో ఈయనకి ఏం కాదు అసలు భయం ఎత్తుకుంటుంది అన్నట్టు మొన్న అమీర్పేట్లో ఒక అబ్బాయి బాపట్లను ఇంజనీరింగ్ చదివినాడు హైదరాబాద్కి వచ్చినాడు పదివేలు పే చేసినాడు తర్వాత అవుట్ ఆఫ్ నో వే హీ హాజ్ సూసైడ్ అన్నట్టు అట్లనే గుజరాత్లో ఒక బిజినెస్ మ్యాన్ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఓట్లు నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఒక పది మంది నేను కాపాడినాను వెరీ సింపుల్ దీంట్లో ఏం లేదు ఏ సైబర్ క్రిమినల్ కూడా భౌతికంగా హాని చేయడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు సో వాళ్ళకి అర్థం కావాల్సిందే అంటే వాళ్ళు షారుఖ్ ఖాన్ కాదు సల్మాన్ ఖాన్ కాదు వాళ్ళ వీడియో వాళ్ళే చూసుకోరు సో భయపడాల్సిన పని లేదు ఒకవేళ చూసుకుంటే చూసుకోని నష్టం వచ్చింది ఏముంది లెట్ ఇట్ బి సో ఇల్లు ఎంత భయపడితే వాళ్ళకి అంత డబ్బులు వస్తాయి హ్యాపీండేస్ హ్యాపీండదు అంతే వదిలేసేయాలి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేస్తారంటే మేము యూట్యూబ్ ఫేస్బుక్ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ ఒప్పుకో కరెక్ట్ సో ఆబ్వియస్లీ అప్లోడ్ చేయరు ఎస్ ఒకరిద్దరికి పంపిస్తారు బట్ ఒకరిద్దరికి పంపిస్తే మీరేం చేయాల సింపుల్గా ఒక చిన్న టెక్నిక్ ఉంది నా ఫోన్ హ్యాక్ అయింది ఎవరో మార్ఫింగ్ చేసినారు నా వీడియోలు పంపిస్తున్నారు అని చెప్పాలి ఎట్లా ఈ రోజు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదైనా చేయొచ్చు సో ఆ మాట చెప్పేసేయాలా నాది కాదు వీడియో అని చెప్పాలి మిస్ అంతే అంతేగాని తీసుకోకూడదు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు కాకపోతే వన్ నైన్ త్రీ జీరో వన్ డబల్ జీరోకి ఫోన్ అని చేయొచ్చు బెస్ట్ ఏంటంటే ఇంకా భయం ఉంది అనుకో రెండు రోజులు ఫోన్ యాక్చువల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లేకపోతే వాట్సాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి బేసికల్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రిమినల్ టైం ఇంపార్టెంట్ మీ టైం కాదు ఇక్కడ ఇతను రెస్పాండ్ కాలేదు అనుకో ట్రై ఫర్ అనదర్ రెస్పాండ్ అయితే గనక అది వాళ్ళని ఇంకా పుష్ చేస్తారు ఇంకా పుష్ చేస్తారు లేకపోతే చాలా కష్టం అసలు ద పీపుల్ ఆర్ యు నో లూజింగ్ మనీ లక్షల కోట్లు కోట్లు పోగొట్టుకుంటున్నారు ఇంకొక క్రైమ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఆల్సో బూమింగ్ సో వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ టెలిగ్రామ్లోకి యాడ్ చేసుకుంటారు రెగ్యులర్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దాంట్లోనే ఎక్కడో చోట గ్రూప్లో ఉంటారు అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తుంటారు ఇలాగ ఒక పర్సనల్ యాప్ ఉంటుంది సో ఇదంతా చెప్తూ వస్తారంటారంట అంటే ఇట్లా ప్రీఐపీ అని ఇట్లా దీ స్టాక్ పెరగచ్చు అది ఇల్లు చేయాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ దాంట్లో మీ అకౌంట్లో మీ డిమాట్ అకౌంట్లోనే అమౌంట్ ద్వారానే మీరు ఏదైనా ట్రాన్సాక్ట్ చేయాలా ఎవరో థర్డ్ పార్టీ యాప్లో థర్డ్ పార్టీకి పే చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ పోయినట్లే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ యాప్లో విపరీతంగా మోసిపోతున్నారు మొన్న ఒక లేడీ అయితే వాళ్ళ భర్త ఐబియ్యంలో పనిచేస్తాడు పదహారు లక్షలు పోగొట్టుకుంది ఇంకొక పది లక్షలు పే చేయడానికి రెడీగా ఉంది ఆల్రెడీ ఏం చేసినారంటే ఇంకొక పది లక్షలు పే చేస్తే మొత్తం నలభై రెండు లక్షల్లో నలభై రెండు లక్షల్లో అదే వీళ్ళు పది ప్లస్ పదహారు ఇరవై ఆరు లక్షలు పే చేసినారు ఇంకా నలభై రెండు లక్షలు చూపించినారు అన్నట్టు అంటే ఆ మిగతా అమౌంట్ మేము పే చేస్తాం అని చెప్పి ఏదో ఇంక ఇంకో పది లక్షలు పే చేయండి అని మా అబ్బాయి మా అబ్బాయి అతను అప్పుడే తెలిసింది వాళ్ళ భార్య ఇట్లా ట్రాప్ గురైందని అతను చెప్పలేక నా దగ్గర పిలుచుకొని వచ్చాడు సింపుల్గా చెప్పినాను ఈ న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ చూపిస్తూ అమ్మ మీకు వెంట్రుకలు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఒక పది సంవత్సరాలు చెప్పింది గుండు కొట్టడానికి పది నిమిషాలే కొడుతుందండి ఏం లేదు ఒక క్లిక్ చేశారా మీరు పంపించారా స పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు డబ్బులు అంతగా వెళ్ళిపోతాయి సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ 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 ఎంత తొందరగా ఎంత వీలైతే అవాయిడ్ చేస్తే అంత బెటర్ అన్నట్టు సో మళ్ళీ మనం వస్తే దీనికి కారణాలను మనం రిస్ట్రిక్ట్ చేసినారంటే ఆటోమేటిక్గా క్రైమ్ రిస్ట్రిక్ట్ అవుతుంది అన్నట్టు మనం కారణాల గురించి కూడా మాట్లాడుతాం సో ఎస్ సార్ ఇప్పుడు మనం డీప్ ఫేక్ ఫ్రాడ్ గురించి వింటున్నాం సో ఈ డీప్ ఫేక్ వీడియోస్ అంటే ఏంటి అసలు వీటితో కూడా అలా ఫ్రాడ్ చేయగలుగుతున్నారు యాక్చువల్గా ఏం లేదు మన ఫోటోలు మన వీడియోస్ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీవే ఒక ఫోటో వీడియోస్ ఆల్రెడీ లైన్లో అనుకోండి ఈ డీప్ ఫేక్ వీడియోస్ ద్వారా మీకు ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ చేసి మీకు మీకే పంపించి మీ నుంచి డబ్బులు తీసుకుంటారు లైక్ ఇట్స్ ఏ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ మార్ఫింగ్ అంతే సింపుల్గా ఇప్పుడు మార్ఫింగ్ అడ్వాన్స్డ్ వర్షనే డీప్ ఫేక్ అన్నట్టు సో ఏది ఏమైనా కానీ ఎక్కడైనా కానీ భయపడొద్దు అన్నట్టు సి క్రిమినల్స్ ఏం చేస్తారంటే సాధ్యమైనంతకు ఎమోషనల్గా బ్లాక్ చేస్తారు యాక్చువల్గా వాళ్ళకు మన మీద ద్వే సైబర్ క్రిమినల్స్ బ్యూటీ ఏంటంటే వాళ్ళకి మన మీద ద్వేషం ఉండదు ప్రేమ ఉండదు మన డబ్బుల మీద ప్రేమ ఉంటుంది సో ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సో మనం కేర్ చేయలేదా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయరు మనం వాళ్ళని కేర్ చేసినామా అటెన్షన్ ఇచ్చినామా దెన్ ఇమీడియట్లీ వాళ్ళు నెక్స్ట్ రైడ్ చేసుకుంటూ వస్తారు రైట్ అండ్ లోన్ యాప్స్ అంటే ఈ మధ్య డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ లోన్స్ కావాల్సి వస్తుంది ఆ చిన్న చిన్న అమౌంట్లు సెవెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ మనం అప్పు తీసుకుంటాము యాప్ డౌన్లోడ్ చేసి తర్వాత ఏమవుతుందంటే ఇన్ టైం మనం దాన్ని పే చేసేసినా కూడా ఇంకా ఏమంటారు డెప్ట్ ఉంది అని చూపించి పర్సనల్ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాంటాక్ట్స్ పర్సనల్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరి కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి ఇది ఎలా జరుగుతుందంటారు యాక్చువల్గా లోన్ యాప్లో వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు జస్ట్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తేనే మీ కాంటాక్ట్స్ మీ ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఫస్ట్ రెండు వేలు లోన్ వేస్తారు రెండు వేలు లోన్ వేసి విత్ ఇన్ వన్ వీక్లోనే మూడు వేలు కట్టించుకుంటారు అన్నమాట సో ఒకవేళ మూడు వేలు కట్టలేకపోతే ఇంకొక లింక్ పంపించి ఇంకొక లోన్ ఇస్తారు సాధ్యమైనంతకు లోన్ యాప్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఫేక్ లోన్ యాప్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్టోర్ నుంచి తీసేసింది అందుకోసం ఏం చేశారంటే వీళ్ళు వాట్సాప్ ద్వారానో లేకపోతే టెలిగ్రామ్ ద్వారానో వచ్చి అప్లికేషన్ తీసుకుంటారు సో బెస్ట్ ఏంటంటే మీకు లోన్ కావాలంటే మీకు లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళండి తెలిసిన వాళ్ళతో తీసుకోండి లోన్ యాప్ ద్వారా లోన్ లోన్ తీసుకోవాల్సి వస్తే అప్రూవ్డ్ ఆర్బీఐ ఎన్బిఎఫ్సి అగైన్ కిందన కామెంట్స్ చూడండి కిందన రివ్యూస్ చూడండి తర్వాతనే తీసుకోండి అంతేగాని డైరెక్ట్ మీరు ఏదో లింక్ పంపించినారనుకోండి ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ డాటా అంతా వాళ్ళు తీసుకుంటారు ఆ డాటాలో ఏం చేస్తారంటే మనం రాసుకుంటాం కదా అమ్మ అక్క అన్న నాన్న సారు బాస్ అని రాసుకుంటారు కదా మన ఫొటోస్ ఏం చేస్తారంటే మార్ఫింగ్ చేసి జస్ట్ ఈజీ చీటర్ ఏ చైల్డ్ రేపిస్ట్ లేకపోతే అమ్మాయిలని అయితే షీజే అని చెప్పి రకరకాలుగా మెసేజ్ వాళ్ళ రిలేటివ్స్కి పంపిస్తారు వీళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఎంత డబ్బులు కడితే అంత తీసుకుంటున్నారు ఫస్ట్ థింగ్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి సోన్ సో డబ్బులు తీసుకున్నారు మీరు షూటి ఉండారంట అన్నాడు ఏదో ఒకటి ఇట్లా ఫేకింగ్ ఎనీథింగ్ ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫేకే అంటే బినామీ అకౌంట్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ఫేకే వాళ్ళని ట్రేస్ చేయాలంటే చాలా కష్టం ఫస్ట్ లెవెల్ నెంబర్లన్నీ ఫేకు ఎట్లా అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజస్థాన్లోనో ఇంకో చోటను ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి సైబర్ క్రిమినల్ దేవగడో బీహార్లోనో వాడు వాడే సిమ్ ఎక్కడో అస్సాం ఉంటుంది ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అన్నట్టు పూర్ ది సిమ్ తెప్పించుకొని ఆ సిమ్ను వాడుతుంటారు అకౌంట్లు ఈ నిరుద్యోగులు ఉంటారు కదా స్టూడెంట్స్ మీకు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇస్తామని ఈరోజు కూడా మీరు పేపర్లో చూసి ఉంటారు ఒక పదిహేడు అకౌంట్లు సీజ్ చేసినారు మీ అకౌంట్ దయచేసి ముఖ్యంగా స్టూడెంట్స్ ఫస్ట్ లోన్ యాప్లో లోన్ తీసుకోకండి దానికంటే ముందు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బుల కోసం లోన్ యాప్కి పోతారన్నట్టు సో లోన్ యాప్ లోన్ తీసుకోకుండా ఏ రీజన్ అయినా కానీ సో సేమ్ టైంలో ఈ క్రిమినల్స్ ఎప్పుడైతే మీరు డబ్బులు పే చేయాలని తెస్తారో ఒక చిన్న ఆఫర్ ఇస్తారు ఏమని మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తే మేము టెన్ పర్సెంట్ కమిషన్ ఇస్తామంటారు చాలామంది వాళ్ళు తెలియకోకుండానే వాళ్ళ ఆధార్ ఇన్ఫర్మేషను వాళ్ళ ప్యాన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి వాళ్ళ నెంబర్ వేసుకుంటున్నారు ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి నాకు ఒక పది మంది ఫోన్లు చేసింటారు స్టూడెంట్స్ ముఖ్యంగా సో వాళ్ళ మీద కేసులు బుక్ అవుతున్నాయి సిఆర్పిసి వన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు పంపిస్తున్నారు బెంగళూరు రాజస్థాను అహ్మదాబాద్ రకరకాల పోలీసులు సో సాధ్యమైనంత వరకు లోన్ యాప్లో లోన్ తీసుకోకండి దానికంటే ముందు మీ ఆధారు పాన్ కార్డు ఎవరికి ఇవ్వకండి ఎక్కడ కేవైసీ కూడా చేయకండి ఎందుకు కేవైసీ చేయొద్దంటే సో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు అవతల సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ 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 ఆన్లైన్లో మీరు ఎంత మీరు తక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే తక్కువ ఇంట్రాక్ట్ చేస్తే అంత బెటర్ బెటర్ కొరియర్ ఫ్రాడ్ దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సి కొరియర్ ఫ్రాడ్ ఏంటంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీద మా ఫ్రెండ్కే జరిగింది అతను ఏం చేసినాడంటే కర్నూల్లో యాక్చువల్గా ఆ అబ్బాయికి ఈ కార్ట్ నుంచి ఒక డెలివరీ అయింది అతను ఏదో టెంపుల్కే ఎక్కడికి పోయినాడు అన్నట్టు వాళ్ళ మదరు ఏది క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంది ఏదో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట ఆయిల్ అంట అతనికి అమెజాన్లో అకౌంట్ లేదు ఈ కార్ట్లో డెలివరీ అయింది సో అమెజాన్లో అకౌంట్ లేదు కాబట్టి అమెజాన్కి ఫోన్ చేసి మాకేం తెలియదు అన్నారు సో సైబర్ క్రిమినల్స్ ఏం చేసినారంటే మీ దగ్గర మీ అడ్రస్ ఎక్కడో చోట బయట తెలిసి ఉంటుంది కదా సో ఎక్కడో చోట బయటకు తెలిసి ఉంటుంది కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ అడ్రస్కి క్యాష్ ఆన్ డెలివరీ ప్రోడక్ట్ పంపిస్తున్నారు ఈరోజు చూసినాను నేను అంటే చెన్నైలో ఒక స్టూడెంటు ఒక వంద క్యాష్ ఆన్ డెలివరీ పంపించినట్ట వాళ్ళ మేడం మీద వాళ్ళ మేడంకి సో అట్లా అక్కడ స్టూడెంట్ మేడంకి కాకపోతే ఇక్కడ క్రిమినల్ ఎవరికో అడ్రస్ క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తాడు ఏం పంపిస్తాడు వానికి నష్టం లేదు కదా క్యాష్ ఆన్ డెలివరీ పంపిస్తాడు ఎటువంటి అయితే ఎప్పుడైతే డెలివరీ కాదో వెంటనే ఏం చేస్తారు ఈ కార్ట్ మీద సెర్చ్ చేస్తారు గూగుల్లో ఫస్ట్ నెంబరు క్రిమినల్ దొస్తుంది ఫోన్ చేస్తారు ఎస్ సార్ సోన్ సో సోన్ సో జరిగింది ఎందుకంటే ఈయనకి తెలుసు కదా ఈ ఈ బుక్ చేసినందుకు తెలుసు కదా ఏ పార్ట్లో ఎక్కడ డెలివరీ అయింది ఏం డెలివరీ అయింది సో ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ప్రాబ్లం మీరు ఇన్స్టాల్ చేయండి సార్ మీ అమౌంట్ రిఫండ్ చేస్తాం ఎప్పుడైతే మీరు ఏదైనా ఏపీకే ఇన్స్టాల్ చేసినారో హ్యాక్ అవుతుంది సేమ్ అట్లనే ఒక ఫ్రెండ్ హిందూపూర్లో ఉన్నాడు అన్నట్టు మా జూనియర్ మా స్కూల్ జూనియర్ సో యాక్చువల్గా అతను ఏంటంటే వాళ్ళ అబ్బాయి కోటలు చదువుతున్నాడు ఏదో స్వెటర్ లాంటిది ఏదో పంపించినాడు సైబర్ క్రిమినల్ సంవ్ ఈ కొరియర్ డాటాను ఎక్కడో ఫోటో తీపిచ్చుకుంటున్నారు అన్నట్టు వాళ్ళ దగ్గరికి పోతుంది వాట్సాప్లోనే సో ఫ్రమ్ ఉంటుంది టూ ఉంటుంది వెంటనే ఫ్రమ్కు ఫోన్ చేస్తున్నారు మీరు ఇట్లా కొరియర్ పంపించినారు కదా అడ్రస్ అప్డేట్ కాలేదు ప్లీజ్ అప్డేట్ అడ్రస్ అంటారు ఆ లింక్ ఏదైతే ఉంటుందో అది నథింగ్ బట్ హ్యాకింగ్ లింక్ ఒక్కసారి హ్యాక్ అయిందా నెక్స్ట్ ఈజ్ చీటింగ్ అంతే సో సాధ్యమైనంత వరకు అన్నోన్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు దయచేసి ఇంటరాక్ట్ కావండి మీరు బ్యాంకు కావచ్చు టెలిఫోన్ డిపార్ట్మెంట్ కావచ్చు కొరియర్ కావచ్చు నియరెస్ట్ ఆఫీస్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేయండి ఆన్లైన్లో మీరు ఎంత ఎంక్వై తక్కువ ఎంక్వైరీ చేస్తే అంత బెటర్ సేవ్ అదే అదే విధంగా ఇప్పుడు ఇంకొక కొత్త కేవైసీ వెరిఫికేషన్ కేవైసీ వెరిఫికేషన్ సో కేవైసీ వెరిఫికేషన్ అంటే ఏ బ్యాంకు కేవైసీ అడగదు ఏ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కేవైసీ అడగదు ఒకవేళ అడిగినారంటే లోకల్ ఆఫీస్కి వెళ్ళండి ఒక అర్ధ గంట టైం వేస్ట్ అయిన ప్రాబ్లం లేదు ఇట్లయితే మళ్ళీ ఐదారు దినాలు వేస్ట్ అవుతుంది డబ్బులు పోతుంది సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ 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 రీసెంట్గా జగిత్యాలలో ఒక కొత్త రకం క్రైమ్ సర్ఫేస్ అయింది ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా చాలా వెరైటీ క్రైమ్ దీన్ని ఏ క్రైమ్ అన్నలో కూడా తెలియదు అన్నట్టు సో ఒక సైబర్ క్రిమినల్ ఏం చేసాడంటే ఒక హోటల్ వానికి ఫోన్ చేసినాడు ఒక హోటల్ వానికి ఫోన్ చేసి ఒక మాకు వంద బిర్యానీలు కావాలన్నాడు వంద బిర్యానీలు ఓకే ఫైన్ నేను ఒక చోటుకు చెప్తాను అక్కడ పోయి అడ్వాన్స్ తీసుకోమన్నాడు ఆ ప్లేస్ ఏంటంటే ఈ సేవా సెంటర్ అక్కడికి పోయినాడు అన్నాడు అక్కడికి పోతే ఆ ఈ సేవా సెంటర్ అతనికి ఫోన్ ఇవ్వమన్నాడు సైబర్ క్రిమినల్ ఈ హోటల్ అతను ఈ సేవా సెంటర్ అతనికి ఫోన్ ఇచ్చినాడు వెంటనే ఫోన్లో ఏం చేసినాడంటే నేను సోన్ సో పెట్రోల్ పంపు ఓనర్ను అతను ఒక యాభై వేలు డబ్బులు తీసుకొని వచ్చినాడు ఒక వెయ్యి రూపాయలు కమిషన్ పట్టుకొని నలభై తొమ్మిది వేలు ఈ నెంబర్కి పంపించమని చెప్పినాడు అతను ఏం చేసినాడు ఎదురుంగ మనిషి ఉన్నాడు కానీ నేను నలభై తొమ్మిది వేలు వెంటనే పంపించేసినాడు అయిపోయినాక ఎదురుంగ మనిషిని యాభై వేలు డబ్బులు అడిగినాడు ఎదురుంగ మనిషి ఎందుకు వచ్చినాడు బిర్యానీ అడ్వాన్స్ కోసం వచ్చినాడు అన్నాడు చూడండి సో డైరెక్ట్ సింపుల్ అంటే మీరు ఏదైనా కానీ ఎనీ థర్డ్ పార్టీతో ఆన్లైన్లో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి సేమ్ సిమిలర్ కేసు మంచిర్యాల్లో జరిగింది ఒక బర్త్డే చేసుకోవాలి ఫంక్షనాల్ కావాలన్నాడు ఓకే మంచిది రెండు మాట్లాడుకున్నాడు ఫైన్ తర్వాత ఏం చేసినాడంటే వెంటనే వెంటనే తర్వాత ఏం చేసిన ఫోటోగ్రాఫర్స్ నెంబర్సు ఈవెంట్ మేనేజ్మెంట్ నెంబర్సు ఫుడ్ వాళ్ళ ఈ నెంబర్లు అడిగినాడు ఇతనికి ఇచ్చినారు వెంట ఈత నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చినాడన్నమాట ఎవరు ఫంక్షన్ హాల్ ఓనర్ వెంటనే ఇప్పుడు ఏమైంది ఫోటోగ్రాఫర్ క్రిమినల్ టచ్లోకి వచ్చినారు ఈవెంట్ మేనేజర్ క్రిమినల్ టచ్ వచ్చినారు సో ఫోన్ చేసుకున్నారు సో ఇట్లా ఇట్లా సో సో సాయంత్రం రాండి మీ డీటెయిల్స్ అన్నీ మేము తీసుకొని మాట్లాడదామని చెప్పినాడు మాట్లాడినాక ఒక అర్ధ గంట తర్వాత ఫోన్ చేసి నా టిప్పర్ జరిగిపోయింది మా డ్రైవర్కి నేను డబ్బులు పంపించాలంటే స్టక్ అయిపోయింది ఒక పదివేలు మా డ్రైవర్కి పంపించండి అని ముగ్గురికి అదే స్టోరీ చెప్పి ముప్పై వేలు గుంజాను సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు అట్లీస్ట్ మనిషిని చూసేంతవరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకండి తెలియని వ్యక్తులతో ముఖ్యంగా తెలిసిన వ్యక్తులతో ప్రాబ్లం లేదు సో హ్యాక్ అయినప్పుడు మీ ఫోన్ నుంచి మీ వాట్సాప్ నుంచి అవతల వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నట్టు ఈ నెంబర్కి నేను హాస్పిటల్లో ఉన్నాను చాలా మీరు ఏదైనా కానీ ఫస్ట్ ఏంటంటే మీరు డబ్బులు పంపిస్తున్నారంటే అవతల వాళ్ళకి ఫోన్ చేయండి చేసి తర్వాత రీజన్స్ చెప్పండి ఆల్సో గవర్నమెంట్ వీటి కోసం స్టెప్స్ తీసుకుంటుందా ఇన్ కేసు ఇన్ కేసు నేను డబ్బులు పోగొట్టుకున్నాను సార్ పోగొట్టుకున్న తర్వాత నేను కంప్లైంట్ చేశాను ప్రొసీజర్ నడుస్తుంది దట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ అని చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో నాకు ఎంతవరకు డబ్బులు రికవర్ అవుతాయన్న నమ్మకం ఉంచుకోవచ్చు నేను సీ ఫస్ట్ పాయింట్ మీ మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో మీకు ఎస్ఎంఎస్ వస్తుంది ఇంత డబ్బులు హోల్డ్ అయినట్లు ఆ ఎస్ఎంఎస్ వచ్చినారంటే మీకు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఎస్ఎంఎస్ రాలేదంటే నైంటీ నైన్ పర్సెంట్ రావు ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే లోకల్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ మీ లోకల్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసింటారు కదా ఆ పోలీస్ స్టేషన్కి ఒక కోర్టుకు అటాచ్ అయ్యి కదా సో ఆ కోర్టుకు వెళ్ళి మీరు నోటీస్ తెచ్చుకొని డబ్బులు తీసుకోవాలి పోగొట్టుకోవడానికి నిమిషం పడితే రాబట్టుకోవడానికి ఆరు నెలలు పడుతుంది సో బెస్ట్ ఏంటంటే పోగొట్టుకోకండి సో గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేస్తుంది పిల్లల్ని ఇట్లా మనం ఛానల్స్ ద్వారా కానీ న్యూస్ పేపర్ ద్వారా కానీ పోలీసు ఎడ్యుకేట్ చేస్తున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల మీద ఎక్కువ ధ్యాస పెట్టడం వల్ల ప్రజలు ఇన్ఫర్మేషన్ చూడట్లేదు సార్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అంటే ఈ మధ్య ఏమవుతుందంటే బయట షాప్స్లో చూసుకున్నా కూడా నార్మల్ క్యూఆర్ కోడ్ పైన ఒకటి స్టిక్ చేసేస్తున్నారు వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద షాప్ కీపర్ అండ్ ఆల్సో ద కస్టమర్స్ ఏదైతే పైన కోడ్ కనిపిస్తుందో దాన్ని స్కాన్ చేసి చాలా మంది కస్టమర్స్ పేమెంట్ చేస్తున్నారు బట్ ద మర్చెంట్ ఈస్ నాట్ రిసీవింగ్ దీస్ పేమెంట్స్ సో ఇలాంటి క్రైమ్స్ గురించి చెప్పాలంటే సే యాక్చువల్గా క్యూఆర్ కో అందుకోసమే వాళ్ళు స్పీకర్ పెట్టుకున్నారు ఈ మధ్యన సో ఆ స్పీకర్ పెట్టుకోవడం బెస్ట్ సొల్యూషన్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎస్ఎంఎస్ వస్తుందో లేదో చూసుకోవాలి అన్నట్టు సో యాక్చువల్గా ఆ క్యూఆర్ కోడ్ ప్లస్ ప్లస్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి ఎట్లా అంటే సపోజ్ ఒక మెడికల్ షాప్ ఉందనుకోండి మీకు ఒకడు ఫోన్ చేస్తాడు యాక్చువల్గా వాట్సాప్ పంపిస్తాడు వానికి మళ్ళీ మీ మెడికల్ షాపు వాట్సాప్ నెంబర్ ఎట్లా తెలుసు అంటే ఈ వద్దు రేపు ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతున్నాయి మెడికల్ షాప్స్ ఇన్ గుంటూరు మెడికల్ షాప్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే వస్తాయి సో నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి లేకపోతే హాస్టల్స్ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు సింపుల్గా చెప్పాలి మెడికల్ షాప్కు ఆ నెంబర్కి వాట్సాప్ పంపిస్తాడు మాకు ఈ ప్రిస్క్రిప్షన్ పంపిస్తారు ప్రిస్క్రిప్షన్ పంపించి మాకు ఈ మెడిసిన్ కావాలా అని చెప్తారు అన్నట్టు మెడిసిన్ అంతా రెండు వేలు అయింది అనుకోండి రెండు వేలు కదా వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఇరవై వేలు పంపిస్తారు ఇరవై వేలు పంపించి స్క్రీన్ షాట్ పంపిస్తారు యాక్చువల్గా ఇరవై వేలు పంపిరు స్క్రీన్ షాటే అన్నట్టు అది సో బై మిస్టేక్ జీరో పంపించిన అంటే మిగతా పద్దెనిమిది వేలు పంపిణాను ఇంట్లో ఏదో బిజీగా ఉండి మిగతా పద్దెనిమిది వేలు పంపిస్తారు గా అన్నట్టు సో బెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా కానీ మీరు మీ అకౌంట్లో డబ్బులు ఇవన్నీ లేదు మెసేజ్ అన్నా చెక్ చేయండి లేకపోతే ఆన్లైన్లోనే చెక్ చేయండి లేకపోతే మనకు వాయిస్ సిస్టమ్ ఉంది కదా ఆ వాయిస్ సిస్టమ్నైనా ఎంగేజ్ చేయండి లేకపోతే డబ్బులు స్టిక్కర్ అయితే మీరు చెప్పినట్లు చాలామంది ముఖ్యంగా చిన్న చిన్న మర్చెంట్స్ చాలామంది మోసపోతున్నారు అన్నట్టు రీసెంట్గా కర్నూలులో నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసాను నాకు వరద బాధితుల టైపులో ఈ సైబర్ బాధితులు రోజుకు ఒక ఐదారు మంది ఫోన్లు చేస్తుంటారు సో రీసెంట్గా ఒక అబ్బాయి ఫోన్ చేసినాడు ఒక తెఫ్టెడ్ మొబైల్ తెఫ్టెడ్ మొబైల్ ఒక మొబైల్ షాప్కి వచ్చి సార్ నేను ఒక ముప్పై వేలు పంపిస్తాను నాకు క్యాష్ పట్టుకొని ఒక ఇరవై తొమ్మిది వేలు ఇవ్వండి అంటే పట్టి ఇచ్చేసినారు కానీ అది తెఫ్టెడ్ మొబైల్ అని ఇతనికి తెలియదు సో వెంటనే మరుసటి రోజు దాని మీద కేసు పడింది ముప్పై వేలు బ్లాక్ అయింది తండ్రి క్యాష్ పోయింది సింపుల్గా సో సో అన్నోన్ పర్సన్స్తో ట్రాన్సాక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి అట్లనే పుట్టపర్తి హాస్పిటల్ నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేశారు ముఖ్యంగా పెట్రోల్ పంపుల్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటుంది కదా మేము ఆన్లైన్లో పే చేస్తాం మీకు క్యాష్ ఇవ్వండి ఈ పే చేసేవాడు ఎవడో తెలియదు నాన్ ట్రేసబుల్ ఆ తిఫ్టెడ్ మొబైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వెరీ సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా బంగారు దొంగతనం చేసినారనుకోండి కొన్నోడు లాస్ట్ కొన్నోడు పోలీసు వాళ్ళు వచ్చి అని అడిగితే మర్యాదగా తీసుకొని పోతారు అంతే అంతే దొంగను దొంగను కొడతారు ఈ గోల్డ్ తీసుకుపోతారు సో లాస్ట్ దగ్గర ఏదైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అక్కడ అన్నట్టు సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇన్ అ బ్రాడర్ స్పెక్ట్రమ్ మనం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి యూనో చేంజెస్ తీసుకురావాలంటారు అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం అవసరం అంటారా లైక్ స్కూలింగ్ నుంచే కూడా పిల్లలకి ఈ సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ నుంచి మనం మాట్లాడుకునేప్పటిదాకా సైబర్ సెక్యూరిటీ ఎంతవరకు ఇంపార్టెంట్ అని మీరు సే సైబర్ సెక్యూరిటీ నథింగ్ బట్ టెక్నికల్గా మనం సిస్టమ్ టు సిస్టమ్ మాట్లాడేది సైబర్ సెక్యూరిటీ అవుతుంది ఇక్కడ మనం హ్యూమన్ టు హ్యూమన్ ఎక్కువ మాట్లాడేది సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాం మీరు అడిగారు కదా ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా సో ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు బాగా గమనించిన అంటే విద్యార్థి ఉంటాడు విద్యార్థి తల్లిదండ్రులు ఉంటాడు ఇట్లా సంస్థలకు వచ్చినారంటే ఉద్యోగస్తులు ఉంటారు ఎంప్లాయర్స్ ఉంటారు లైక్ ఎంప్లాయీ ఎంప్లాయర్ ఉంటారు యజమానులు ఉద్యోగస్తులు ఉంటారు యజమానులు ఉంటారు వినియోగదారులు ఉంటారు సో ఇప్పుడు సంస్థల వరకు వచ్చే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ వినియోగదారులను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అది ఎట్లా అంటే మీరు రెగ్యులర్గా ఈ సైబర్ నేరాల గురించి జరిగే విధానాన్ని ఈ వీడియోలను ఖచ్చితంగా చర్చించండి ప్రతిరోజు చర్చించండి అదేది మన నోటీస్ బోర్డు ఉంటుంది కదా ప్రతి న్యూస్ నోటీస్ బోర్డులో ఉంచండి తద్వారా ఓవర్ ద టైం వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది మనం జాగ్రత్తగా ఉండాలని లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చర్చిస్తే ఎంత లాభము చర్చించకుంటే ఏమవుతుంది అనేది ఫర్ ఎగ్జాంపుల్ కలరా అనేది అన్నాం అనుకోండి ఒక లక్ష మందిని అడిగితే కలరా అంటే చెప్పలేరు బట్ కరోనా అంటే చెప్తారు ఎందుకు కరోనా అంటే చెప్తారు కరోనా గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తారు కరెక్ట్ అట్లనే ఈ సైబర్ నేరాల గురించి ఎక్కువ డిస్కషన్ చేయాలా విద్యాలయాల్లో చేయాలి సంస్థల్లో చేయాలి సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విద్యాలయాల్లో సంస్థల్లో వాళ్ళ విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళ వినియోగదారులకు వినియోగదారుడు నష్టపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ ఆఫీసర్ వన్ పాయింట్ వన్ క్రోర్ నష్టపోయినాడు అతనే ఒక వినియోగదారుడు అనుకోండి ఒక కంపెనీకి నెక్స్ట్ రోజు పే చేయలేడు కదా సో బేసికల్గా వాళ్ళ వినియోగదారులను వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ విద్యార్థులను తల్లిదండ్రులు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలది సో ఎడ్యుకేట్ ద పీపుల్ ఎడ్యుకేట్ ద పీపుల్ ఎడ్యుకేట్ ద పీపుల్ అన్ సైబర్ క్రైమ్స్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ యాజ్ అన్ నౌ అవైలబుల్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది యూత్ పైన ఇదే సోషల్ మీడియాని యూస్ చేసుకొని మనం అవేర్నెస్ ఇంక్రీజ్ చేయొచ్చా అండ్ ఆల్సో ప్రివెన్షన్ అయితే మనం మాట్లాడుకున్నామో వీటి బారిన పడకుండా ఐటీ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు సోషల్ మీడియాలో సో యాక్చువల్లీ కంపారిటివ్లీ చూసుకుంటే ఏదైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో ఈ క్రిమినల్ సోషల్ మీడియాని ఎక్కువ యూస్ చేసుకుంటున్నారు రాదర్ దెన్ వి ఎడ్యుకేటెడ్ హు ఆర్ ఎగ్జాక్ట్లీ ఐటీ చదువుకున్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు సో ఇలా చూసుకుంటే సోషల్ మీడియాని యూస్ చేసే విధానంలో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మేము ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నామో ఐఐటి నుంచి చదువుకున్న వాళ్ళు ఎన్ఐటీస్ కాలేజెస్లో అందరికీ ఐడియా ఉంటుంది ఈ క్రైమ్స్ గురించి మేము ఇది యూజ్ చేసి ఎలా అవాయిడ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన మొబైల్ ఉంది యాక్చువల్గా మొబైల్ ఎట్లా అంటే నేను చిన్న కవిత చెప్తాను చెప్పండి సార్ సో కత్తి కన్నా పదునైనది కడలికన్నా లోతైనది ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది అనుభవము కన్నా శక్తిగలది అందరి అరిచేతిలో ఇముడి ఉన్నది సరిగా వాడుకుంటే బ్రహ్మాస్త్రము సరిగా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రము మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భ్రస్మాసు వాడుకుంటారు సెల్ ఫోన్ సో దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా భస్మాసు వాడుకుంటారా అనేది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకు ఎప్పుడైతే మీకు ఎందుకు వాడుతున్నారో తెలియట్లేదో అప్పుడు అది భస్మాసరాస్త్రం అవుతుంది ఎందుకు వాడుతున్నారో తెలిస్తే అది బ్రహ్మాస్త్రం అవుతుంది సో నేను చెప్తాను ముఖ్యంగా విద్యార్థులు ప్రాపర్గా వాడుకుంటే యాక్చువల్గా మేము చదివేటప్పుడు నేను ఎన్ఐటి వరంగల్లో చదివినాను మాకు అప్పుడు ఏదైనా సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఏదైనా ప్రిపేర్ కావాలంటే లైబ్రరీకి పోయి చూసుకోవాలి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అన్ మొబైల్ సో మీరు దీన్ని పక్క వాడుకోండి ఆ ఇన్స్టాగ్రామ్లో ఎక్స్వైజెడ్ కిలాడీని ఫాలో అయ్యే బదులు సో జెడ్ గేమ్ ముఖ్యంగా యూట్యూబర్స్కు నేను ఇన్ఫ్లుయెన్సర్స్ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దయచేసి మీరు ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఆన్లైన్ గేమ్స్ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి డిస్కస్ చేస్తారు పాప కరెక్ట్ ప్రమోట్ చేయకండి సేమ్ టైంలో ముఖ్యంగా విద్యార్థి సిక్స్త్ క్లాస్ నుంచి మొబైల్ వాడడం స్టార్ట్ చేస్తారు సో ఇదే మొబైల్ వాళ్ళ కెరియర్కి వాడుకునే ఆఫ్కోర్స్ సిక్స్త్ క్లాస్ విద్యార్థికి తెలియకపోవచ్చు వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా చాలా మంచి ఛానల్స్ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్సింగ్ ఈస్ వెరీ హ్యూజ్ సార్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అది ఎంత వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఒక పర్సన్ గా యాక్షన్ తీసుకునేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యా ఫస్ట్ అందుకోసం మనకి ఏం చేయాలంటే విద్యా వ్యవస్థలో ఏది కరెక్ట్ ఏది తప్పు అని క్లియర్గా చెప్పుకుంటుండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను సై ఈ సోషల్ మీడియాని అంటే ఈ సోషల్ మీడియాని ఈ మొబైల్ నేను ఎట్లా వాడుకునే చెప్తాను మీరు దీన్ని ఎట్లా వాడుకోవాలనేది మనం విషం అంటే విషం లెక్క వాడుకుంటే తినేస్తుంది అదే ఆయుధం లెక్క వాడుకుంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతో పెట్టనాయా ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువాయా వాట్సాప్ మాయలో వయసులో ఉన్నవాళ్ళు పడిపోయా మనసులు దగ్గర ఉన్నా మనసులు దూరం అయ్యా సో ఖచ్చితంగా మీ ఆత్మీయులతో దగ్గరగా ఉండండి మొబైల్తో మొబైల్ పట్టుకొని దూరంగా ఉండకండి సో దూరం ఉండేవాళ్ళు దగ్గర అవుతున్నారు కానీ దగ్గర వాళ్ళు దూరం అవుతున్నారు అన్నట్టు సో దగ్గర ఉన్న వాళ్ళని దగ్గరగా ఉంచుకోండి దూరం ఉన్న వాళ్ళని కూడా దగ్గరకి తీసుకోండి బట్ దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేసుకోకండి సార్ ఫైనల్గా ఒక ఇండివిజువల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టిప్స్ క్విక్గా చెప్పండి ఫాస్ట్గా చెప్పండి సో దాట్ వీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ వన్ వర్డ్ సో ఇండివిజువల్గా నేను ఎలా జాగ్రత్త తీసుకోవాలి యాజ్ అ కమ్యూనిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇండివిజువల్గా ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేదన్నీ నిజమని నమ్మకండి మీరు అథెంటికేట్ చేయండి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ సో ఎప్పుడైతే మీ ఫ్యా థర్డ్ పార్టీతో డిస్కస్ చేస్తారు ఎందుకంటే క్రిమినల్ ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం కరెక్ట్ ఎప్పుడైతే మీరు ఐసోలేట్ చేస్తారో అందుకోసం మనం ఏం చేయాలంటే మన ఇంట్లో వాళ్ళకి మన మొబైల్ ఆ టేబుల్ మీద పాస్వర్డ్ అన్లాక్ చేసి పెట్టాలి పేరెంట్స్ ఐఎమ్ నాట్ ఎల్లింగ్ ఇప్పుడు మీరు ఇంట్లో నాలుగు రూమ్లు ఉంటే నాలుగు లాక్ చేసుకోరు కదా కరెక్ట్ మరి మొబైల్ ఎందుకు లాక్ చేసుకుంటున్నా జాగ్రత్తగా ఉండాలి సో ఒకటి రెండోది ఏంటంటే విద్యాలయాల్లో ఎంత వీలైతే అంత పిల్లలకి సైబర్ నేరాల గురించి ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ చీటింగ్స్ న్యూడ్ కాల్ ట్రాప్స్ లోన్ యాప్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి సో సేమ్ అట్లనే సంస్థల్లో సంస్థల్లో ఎందుకంటే ప్రతి సంస్థలో వాళ్ళకు ఉద్యోగి ఇంపార్టెంటే వినియోగదారుడు ఇంపార్టెంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత అవేర్నెస్ క్రియేట్ చేయండి సో తద్వారా మనం ఒక మంచి ముఖ్యంగా విలేజ్ వరకు వచ్చే వాళ్ళకి విలేజ్ ప్రెసిడెంట్ విలేజ్ సెక్రటరీస్ ఎందుకంటే విలేజ్లో మనం ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మంది సో సంస్థలు విలేజ్లు స్కూళ్ళు అన్ని ప్లేసుల్లో డిస్కషన్ అనుకోండి వీ కెన్ సేవ్ మెనీ పీపుల్ ఇన్ నోట్ ఐ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ అ వెరీ ప్రొడక్టివ్ సెషన్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సైబర్ క్రైమ్ అంటే ఏంటి సైబర్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అవేర్నెస్ ఎలా తీసుకురావచ్చు ఎలాంటి జాగ్రత్తలు పడాలి ఇలాంటి క్రైమ్స్ నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇట్ వాస్ రియల్లీ రియలీ నైస్ మీటింగ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ వారం సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్